ఎవరైనా రాని నా సొంత కొడుకే ఈ బర్త్డే పార్టీలో లేనప్పుడు ఇక ఈ పార్టీ ఎందుకు పెదమా అటువంటిది ఏం లేదు నిన్న జరిగిన విషయంలో అన్నయ్య కూడా చాలా అప్సెట్ గా ఉన్నాడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు క్షమాపణ అడగాలనుకుంటున్నాడు అందుకేనే పొద్దునుంచి వాడు రూమ్ వదిలి బయటికి రాలేదు అన్నయ్య గురించి మీకు తెలుసు కదా తను ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా స్లో తనకు టైం పడుతుంది నాకు తెలుసు మీరంతా ఈ మాటలు నా తృప్తి కోసమే చెప్తున్నారు నిజంగానే నా ఆన్ష్ ఫీల్ అయి ఉంటే ఈ పాటికే వాడు వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పుండేవాడు వాడికి ఎలాంటి బాధ లేదు నా గురించి దిగులు లేదు అసలు నిజం ఏంటంటే వాడసలు నన్ను తల్లిగానే భావించడం లేదు వాడు నన్ను పరాయిదానిగా భావించినా సరే నా దృష్టిలో వాడు కన్న బిడ్డ కంటే ఎక్కువే నేను చెప్పేది కూడా అర్థం చేసుకోవడం లేదు వాడి వెనుక ఈరోజు ఎంతో పెద్ద ప్రమాదం ఉంది నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చేయబోయేవి కానీ నువ్వు నీ లక్ష్యంలో ఎప్పటికీ సఫలం కాలేవు నేను మళ్ళీ ఈ ప్రపంచానికి తిరిగి వచ్చి తీరుతాను నా కొడుకు అంశుని మీ నుంచి తీసుకెళ్ళిపోతాను నువ్వు నాకు ఒంటరిగా దొరకాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను నిన్ను హిప్నటైజ్ చేస్తాను ఇక ఆ తర్వాత నేనేది చెప్తే నువ్వు అదే చేస్తావు అన్నయ్యా మీరు అప్పుడప్పుడు పూర్తిగా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తుంటారు కిందికొచ్చి ముందు పెద్దమ్మకి సారీ చెప్పండి అన్నయ్య ఈరోజు అమ్మ బర్త్డే ఆవిడ బర్త్డే రోజున ఎంత సాడ్గా ఉందో చూడు నువ్వు ఒక్కసారి సారీ చెప్పావంటే తన మూడ్ మొత్తం మారిపోతుంది ఏ మొహం పెట్టుకుని సారీ చెప్పాలి కాజల్ నేను అమ్మతో రూడ్గా బిహేవ్ చేశాను మనకి పంచాల్సిన ప్రేమ ఇంకొకరికి ఎక్కడ పంచాల్సి వస్తుందో అని తనకి పిల్లలే వద్దని నిర్ణయం తీసుకుని మన కోసం బ్రతుకుతుంది చేసిన త్యాగాలన్నీ ఏ కన్న తల్లి తన పిల్లల కోసం చేయలేదు అలాంటమ్మ నేను ఎంత మాట అన్నాను తను నా కన్న తల్లే కాదని తనని గాయపరిచాను అన్నయ్య మీరు తన మనసును ఒప్పించి మొదటి తప్పు చేశారు ఇప్పుడు తనకు సారీ చెప్పకుండా రెండో తప్పు చేస్తున్నారు అన్నయ్య ఒక పని చేద్దాం నువ్వు కిందకి రా నువ్వు పెద్దమ్మ ఒకరికొకరు దగ్గరగా ఉన్నారంటే అంతా నార్మల్ అయిపోతుంది అవును అవునన్నయ్య ఇప్పుడు మీరు కిందకైతే రాగలరు కదా ఐ డోంట్ థింక్ సో నేను అమ్మని ఫేస్ చేయడం చాలా కష్టం ఏంటి అన్నయ్య మీరు పెద్దమ్మకి సారీ చెప్పలేరు అంటున్నారు ఆవిడ కోసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేరు కనీసం కిందకు కూడా వెళ్ళలేరు అలాంటప్పుడు I'm really sorry to say bye. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోండి అన్నయ్య. ఒకవేళ మీరు ఇంట్లోనే ఉండి ఆవిడకు విషయం చెప్పకుంటే అప్పుడు ఆవిడ బాధపడుతుంది. Fine. అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఆగు. అన్నయ్య. తనని వెళ్ళనివ్వు. హలో వెళ్ళు ఎక్కడున్నావు అంశ్ నువ్వు లేకుండా ఇక్కడెవరూ సంతోషంగా లేరు